మీరు ఒక రచయిత, రాజమౌళి గారు ఒక దర్శకుడు. మీ కథల వల్ల ఆయన సక్సెస్ అయ్యాడని అనుకుంటున్నారా? లేకపోతే మీ కథలను ఆయన డైరెక్ట్ చేయడం వల్ల మీకు రచయితగా గొప్ప పేరు వచ్చింది? రెండోదే కరెక్ట్ అండి. ఎందుకంటే ఫస్ట్ స్టూడెంట్ నెంబర్ వన్ నా కథ కాదు, మర్యాద రామన్న నా కథ కాదు. మర్యాద రామన్ ఇంగ్లీష్ అనమాట, అయి సక్సెస్ చేయడు కదా. నా కథలు ఈ అక్కడ చాలామంది బయట వాళ్ళు తీశారు, ఫ్లాప్ లైనే కదా. అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆన్సర్ రియల్లీ. ఎందుకంటే ఎవరైనా ఇంకో రకంగా చెప్పడానికి అవకాశం ఉంది. యాక్చువల్గా మొన్న ఎప్పుడేదో ఒక ఇంటర్వ్యూలో రెండు ఉన్నాయి, ఏది కావాలని ఏదో అడిగారు మిమ్మల్ని, మీరు ఆ ఇంటర్వ్యూయర్ని. అలా కాకుండా కేటగరికల్గా ఒకటే చెప్పారు ఇప్పుడు. సో సో యూ మస్ట్ బి ప్రౌడ్ ఫాదర్ అబౌట్ ఇట్. గ్రేట్ఫుల్. గ్రేట్ఫుల్ నా కథ తీసుకుంటాను. కానీ ఇప్పుడు మీరు కూడా మీ బజరంగి భాయిజాను ఇవన్నీ కూడా చాలా గొప్పగా సెలబ్రేట్ అయ్యాయి కదా సార్, విచ్ ఆర్ నాట్ డైరెక్టెడ్ బై రాజమౌళి కోర్స్, దట్ ఇస్ ఆల్సో దేర్. అంటే మీ దాంట్లోంచి వాట్ ఈస్ దట్ రాజమౌళి గారు చాలా గొప్పగా పికప్ చేసి దాన్ని బ్లో చేసి ఆ ఇమోషన్ని అన్న దానిలో రాజమౌళి గారికి మీరు ఎక్కువ మార్కులు ఇస్తున్నారు. మీ తాలూకా కాంట్రిబ్యూషను రాజమౌళి గారి సక్సెస్లో ఎంత ఉన్నదంటే ఏం చెప్తారు సార్ మీరు? అంటే అలా కాదండి, కథ మూలం. అంటే వాడికి ఏది నచ్చుద్దో నాకు తెలుస్తూ ఉంటుందండి. ఎమోషన్స్ ఇష్టం వాడికి. ఓకే, ఎమోషన్స్ ఈజీగా నాకు వస్తూ ఉంటాయండి. అంటే ఈజీగా క్యాటర్ చేయగలుగుతాను వాడికి కావాల్సింది. హౌ కమ్ సార్? మిమ్మల్ని చూస్తే చాలా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటారు మీరు. పరస్పర వైరుధ్య కోణాలు రెండు ఉన్నాయి మీలో. ఎట్లాగా? ఒకటేమో మీరు వెరీ కూల్ ఇంప్లిసిట్ పర్సన్ అండ్ యూఆర్ నాట్ ఎక్స్ప్లిసిట్గా బయటకు వచ్చి ఎస్ అని మాట్లాడే వ్యక్తి గారు. సింపుల్ మ్యాన్, హంబుల్ మ్యాన్, చాలా వినయం అన్నది ఇంకో రూపంలో పెద్దవాళ్ళు కాబట్టి వినయం అన్న మాట అనకూడదు, బట్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ వినయం. అలా ఉంటారు మీరు. మీరు రాసే కథల్లోని అసలు ఆ టైటిలే రౌద్రం రణం రుధిరం అని అసలు ఆ టైటిల్స్ ఎట్లా క్రియేట్ చేస్తారు సార్? మీకు వాట్ ఈస్ ది బేసిక్ ఇన్స్పిరేషన్ ఫర్ దట్? చెప్పలేనండి, నే జస్ట్ కమ్ లైక్ దట్. అంతే. మీరు కాలేజీ డేస్లో చదువుకునే రోజు ఏలూరులో చదువుకున్నట్టున్నారు మీరు? విజయవాడ ఏలూరు. ఏలూరు చదువుకునే రోజుల్లో ఎక్కువగా యాక్షన్ ఫిల్మ్స్ గట్రా చూసేవారా సార్? యాక్షన్ కదండి, ఏలూరులో ఇంగ్లీష్ సినిమాలు ఆడేవాడి, మ్యాట్ని ఇంగ్లీష్ సినిమాలు ఉండేవి. ఓకే, సోమ మంగళ పోత లక్షారు ఉండేది కదా, శుక్రసేన అది. ఓకే, కంటిన్యూస్గా అట్లకి వెళ్తూ ఉండేవాడు కాలేజీ అకౌంటి ఇంగ్లీష్ ఫిల్మ్స్. మళ్ళీ రెగ్యులర్ షోస్ ఉండేవి కదండి, ఒక మ్యాట్ని ఒకటే సార్, ఈవినింగ్ షో. స్పెషల్ ఫస్ట్ షో సార్? స్పెషల్ షో కాదండి, ఈవినింగ్ 4 to 6. ఓ, అదో మిడిల్ టైమ్, 2 to 4, 5 కాదు, 6 to 9 కాదు. కాదండి, మధ్యలో టైం. సో డెఫినెట్గా కాలేజ్ ఎగ్గొడితే తప్ప చూడటం కుదరదు. సరే, యూఆర్ ఎ బ్యాడ్ స్టూడెంట్.